ప్రస్తుతం ఢిల్లీలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. ఇవన్నీ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో నుంచి వైదొలగడానికి నిర్ణయం తీసుకొని లెటర్లు అన్ని పంపించడం జరిగింది. అటు ఎన్డీఏకి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పంపించడం జరిగింది. ఇంకొక విషయానికి వస్తే, ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని 5 మంది ఎంపీలతో మా నాయకుడు ఇక్కడ లోక్సభలో ఏదైతే తోట నరసింహం గారు ఉన్నారో వారికి లెటర్ ఇవ్వడము, దానికి ముందే విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండి అక్కడ మీడియాకి చిక్కడము, మీడియా వాళ్ళు ఫోటో తీస్తే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోవడము, ఇవన్నీ చూస్తే ఒక కుట్ర రాజకీయాలు. ఎప్పుడైతే విభజన సమయంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడో కాంగ్రెస్ పార్టీతో కలిసి విభజన జరిగేదానికి సహకరించాడో, ఆ రోజు కూడా నో కారణం మోషన్కు 9:30 లెటర్ ఇచ్చి 10 గంటలకు ఏ విధంగా విత్డ్రా చేసుకున్నాడో, మళ్ళీ ఈ రోజు కూడా అదే జరుగుతుందేమని మాకు అనుమానంతో భయంతో మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ అన్యాయానికి గురవుతారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ లెటర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు సమయం లేదు కనుక ఈరోజు జరిగితే పర్వాలేదు, జరగకుండా ఉంటే 54 మంది ఎంపీలతో ముందుగానే సంతకాలు సేకరించి మిగతా పార్టీల మద్దతు తీసుకొని సోమవారము 54 మంది ఎంపీలతో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిర్ణయించడం జరిగినది. ఈ 54 మందితో కూడా మిగతా పార్టీలతో కూడా మాట్లాడి 54 మందితో ఒకసారి సంతకాలు సేకరించి స్పీకర్కి ఇస్తే కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఏదో ఒకరో ఇద్దరో ఇస్తే మిగతా పార్టీలంతా కూడా ఢిల్లో ఉంటే, లేకుంటే కదా 54 మంది లేచి నిలబడకుండా ఉంటే ఈ అవిశ్వాసం ఈరోజుతోనే క్లోజ్ అవుతుంది. అది అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో పెద్దలతో విజయసాయిరెడ్డి మాట్లాడుకొని ఈరోజు అవిశ్వాసం పెట్టినాడు. అయినా కూడా మేము అక్కడ చూస్తాము, అది వస్తే మేము కూడా మద్దతు ఇస్తాం, లేదంటే సోమవారం 54 మంది ఎంపీలతో సంతకాలు సేకరించే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. టుడే మై చీఫ్ చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హ్యాడ్ మేడ్ ఎ టెలికాన్ఫరెన్స్ విత్ ద హైయెస్ట్ బాడీ ఆఫ్ పాలిట్ బ్యూరో అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఆల్ జనరల్ బాడీ. ఈ హ్యాడ్ టేకెన్ ఎ వ్యూ ఆఫ్ ది పార్టీ లీడర్స్ అండ్ డిసైడెడ్ to quit from NDA on all that letters also sent to media and also the NDA leaders, BJP party president. And now other issue, yesterday this YSR party has made a no confidence, issued a letter to speaker, no confidence letter. Before that one day this YSRCP party MP Vijay Sai Reddy had met the prime minister and our Telugu media also taken the picture. He ran away from there. We are thinking that he had collided with the Bharatiya Janata Party and he given the no confidence motion. Today with the 5 MPs no confidence motion, nothing will happen. And also we also given the no confidence motion. If Monday we will collect the 54 MP signatures and we will move no confidence motion, suppose today it will be failed. This is the decision of our party. Let me also clarify you one thing. The YSRCP given a no confidence motion notice today, knowing fully well it will not come up for a discussion, because you have been witnessing the din for the last 2 weeks ever since the session started, budget session started. So if they are sincere, why should they give notice in this type of amidst of chaos? Utter chaos is prevailing. Even the budget also passed after guillotining.
we have no belief in their intentions of giving this notice. But our leader, Chandrababu Naidu Garu, instructed to give a serious notice by having 54 signatures, which is required, which is the quorum to give a notice under the no confidence motion. Then no need to stand. Which we are fulfilling it, and we will give it on Monday, which will come up for discussion for sure. We are not doing any eyewash or a formality or a colluding politics or a malafide politics. We are here to the bona fide politics for the welfare of the people of the 5 crore Andhra Pradesh. It is not to please somebody or some political party. We are not here to please the BJP at all. We have come to know BJP means break Janata promise. This is what everybody came to know, not only us. All partners of NDA, the whole India is also showing they have no confidence against BJP government. We have also decided to show the no confidence motion through parliament. People are showing the no confidence motion against BJP at the hustings, at the electoral politics. But we are showing no confidence motion through parliament democracy in the floor of the house. We have been cheated. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద, తెలుగుదేశం పార్టీ ఈరోజు అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను కాసేపటి క్రితమే స్పీకర్ గారికి యాజ్ అ ఫ్లోర్ లీడర్గా సైన్ చేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి చర్చకి పెట్టాలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసాన్ని ఈరోజు టేకప్ చేయాలన్నదే మా యొక్క విధానం. దానిలో భాగంగానే ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇతర పాలిట్ బ్యూరో సభ్యులు, ఇతర పెద్దల సమక్షంలో ఈ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగానే మరి ఈరోజు అవిశ్వాసం కూడా పెట్టడం కూడా జరిగింది. ఎందువల్లంటే ఈరోజు అవిశ్వాసం పెట్టడానికి ఈరోజు ఇప్పటి వరకు కూడా మేము ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి మరి అందరికీ తెలుసు. మన వారం రోజుల క్రితమే మా కేంద్ర మంత్రులు ఇరువురు కూడా, అశోక్ గజపతిరాజు గారు, వైఎస్ చౌదరి గారు కూడా రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావడం జరిగింది. అయినా సరే రాష్ట్ర సేద్యా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ సమస్యను పరిష్కరిస్తారనేటువంటి విధానంతో మేము ఇప్పటి వరకు వేచి చూడడం జరిగింది. కానీ ఈ 4-5 రోజులుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలను కానీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యల మీద కానీ ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా వెంగ్యంతో కూడుకున్నటువంటి ఆరోపణలు చేయడం కానీ, వెంగ్యంతో కూడుకున్నటువంటి ప్రకటనలు కానీ మరి గత 5-6 రోజులుగా చేసినటువంటి పరిగణ చెప్పచ్చు. అలాగే కొంతమందికి ప్రేరేపించి మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ ఒక రకమైనటువంటి ప్రచారాలు చేయడం అన్నది చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక దేశాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి, అటువంటి కేంద్ర ప్రభుత్వమే ఒక రాష్ట్రాన్ని సవత తల్లి మాదిరిగా చూసేటువంటి పరిస్థితి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మిత్రపక్షంగా ఉండి ఈరోజు అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని విభజించినటువంటి ఆ విభజన నుంచి బయటపడుతూ ఈ రాష్ట్రాన్ని కట్టెక్కించాలే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకుని పరిస్థితి ఈరోజు ఆ రకంగా కాకుండా ఈరోజు మేము ఏదైతే మిత్రపక్షంగా ఉన్నటువంటి దాన్ని ఈరోజు కాసేపటి క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పాలిట్ బ్యూరో సభ్యులు, ఇతర మంత్రులు అందరి యొక్క నిర్ణయం మేరకు ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయం కూడా జరిగింది. కరగబట్టే ఈరోజు మేము మరి ఇక్కడ ఆ ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవ్వడం కూడా జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే ఇతర పక్షాల వారి యొక్క మద్దతు కూడా కోరగొట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ, ఇతర పెద్దలు కానీ చేయడం కూడా జరుగుతుంది. ఎందువల్లంటే ఈ దేశ చరిత్రలోనే ఒక పేరున్నటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి నేషనల్ ఫ్రంట్లో కన్వీనర్గా అనేక రకాలుగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మౌలికంగా ఉన్నటువంటి అనేక అంశాల మీద సిద్ధాంతపరంగా పోరాటం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలతో వ్యక్తిగతంగా చాలా మంచి సత్సంబంధం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ఈ దేశంలో అనేక ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మా యొక్క అభ్యర్థుల మేరకు తెలుగుదేశం పార్టీకి వారు సంఘీభావం ప్రకటిస్తారు. తప్పనిసరిగా ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పేలాగా తెలుగుదేశం పార్టీ చేయడం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా దేశంలో మాకు ఎదురు లేదనేటువంటి ఆయనకి తెలుగుదేశం పార్టీ పరంగా చక్కగా మొట్టమొదటిగా బుద్ధి చెప్పే కార్యక్రమం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పరంగానే పార్లమెంట్లోనే చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఆజ్ ఏ ఫైసలా కియా హై ఏ సర్కార్ కా ఊపర్ అవిశ్వాస్ హమారా కో విశ్వాస్ టూట్ గయా హై, హమారా విశ్వాస్
बीजेपी गवर्नमेंट के ऊपर टूट गया है, तो इसी चक्कर में हम नो कॉन्फिडेंस मोशन मंडे को निकालेंगे और इसमें जो चाहिए 54 सिग्नेचर्स नो कॉन्फिडेंस लाने के लिए 544 जो स्ट्रेंथ में 10% चाहिए था कोरम, वो कोरम पूरा करके सिंसियरली हमने सिंसियरली दिल से, ऐसे नहीं है एक फॉर्मेलिटी के लिए, ये सिंसियरली दिल के लिए आंध्र का 5 करोड़ का जनता का बारे में सोच करके ही हमने ये एक सरकार के ऊपर विश्वास खो दिया है। ये खोने का ये नतीजा ये नो कॉन्फिडेंस मोशन है, ये आप लोग देखेंगे मंडे को। लेकिन हमने ये भी सुना है अपना जो एक पार्टी है वाईएसआरसीपी पार्टी करके आंध्र में है, 5 लोग के साथ है, वो लोग नो कॉन्फिडेंस मोशन दिया है। हमको ये समझ में नहीं आ रहा ये नो कॉन्फिडेंस मोशन कैसे हो जाएगा। आजकल चल रहा है इतना क्याओस चल रहा है दिन के अंदर पार्लियामेंट के अंदर, इतना गड़बड़ चल रहा है, कौन क्या बोल रहा है कोई समझ में नहीं आ रहा। लेकिन जब नो कॉन्फिडेंस मोशन लगाना होता है 54 लोग खड़ा होना पड़ता है, लेकिन आजकल मौसम ऐसे नहीं है। आप लोग देख रहे हो क्या हो रहा है आजकल अंदर फ्लोर में, क्या हो रहा है बाहर, क्या हो रहा है आप लोग देख ही रहे हो। तो इसका मतलब ये है, नतीजा ये है, कुछ लोग फॉर्मेलिटी करने के लिए अपना आंध्र प्रदेश में जनता को गुमराह करने के लिए नो कॉन्फिडेंस मोशन रख रहा है। ये तो बिल्कुल झूठा है, बिल्कुल बेबुनियाद है, इसमें कोई दम नहीं है। जो तेलुगुदेशम जो भी करेंगे जनता के लिए करेंगे, चंद्रबाबू सोच समझ करके बहुत सीनियर आदमी है इस देश के अंदर, बहुत अच्छा नेता है, नेक नेता है। वो नेताजी 54 सिग्नेचर्स लेके हम मंडे को पार्लियामेंट आएंगे आपके साथ, हमारे साथ, जो जनता को देख करके उसको दिखाते फिर पार्लियामेंट इंट्रोड्यूस करेंगे। हम बिल्कुल विश्वास ले लेंगे जनता का, लेकिन बीजेपी का विश्वास टूटने के लिए जितना भी कोशिश करना है हम करेंगे। बीजेपी, और एक बात कहना चाहता हूँ, बहुत दुख की बात है, बीजेपी जितना मेजोरिटी से आया है आजकल आप देख ही रहो, जहाँ 3 लाख वोट से 6 बार एमपी 3-4 बार ये एमपी बना था और सीएम भी बने, वो लोग 2 लाख से हार गया है। इसका मतलब है देश का जनता का भारतीय जनता पार्टी के ऊपर विश्वास टूट गया है। इसीलिए एक नया आंध्र में वो लोग ड्रामा करने का, वो ड्रामाबाजी बहुत हो गया है, हमने 4 साल देखा है। इसलिए हमने ये फैसला किया है हम विश्वास नहीं रखेंगे, हम विश्वास तोड़ देंगे, आपसे हमारा आज से रिश्ता खत्म। मन सोदर वैएसआर पार्टी संबंधी ఈ రోజు ఆ పార్టీ నిర్ణయం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఎవరు